ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్నా రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలైనా నాలుగు లక్షలైనా మాఫీ చేసిన ఘనత కదా రాజశేఖర రెడ్డి గారిది రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలి అప్పుడే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయని మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఎంతమంది పేద బిడ్డలు లక్షలు విలువ చేసే చదువుని ఒక్క పైసా ఖర్చు లేకుండానే ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షల మంది బిడ్డలు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా దేశంలో కాదు ప్రపంచంలోనే ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడు ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని పాది అప్పుల పాలైపోతుంది కదా అని ఒక్క రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడన్నా పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకే కుయ్ కుయ్ అని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ రావాలి అని ముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిందా ఒక రాజశేఖర రెడ్డి గారు కదా నూట వన్ నాట్ ఎయిట్ అయినా వన్ నాట్ ఫోర్ అయినా ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదేళ్లలో ఎంతమందికి ఇల్లులు కట్టాడో తెలుసా అమ్మా మొత్తం ఐదేళ్లలో నలభై లక్షల ఇల్లులు కడితే పేదవాళ్లకు రాజశేఖర రెడ్డి గారు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నలభై ఆరు లక్షల ఇల్లులు కట్టి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకైనా అసైన్ భూములకైనా హక్కు కల్పించి పట్టాలిచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సాధ్యం చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా ఇలా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకుని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు మరి అలా కదా ఒక నాయకుడు ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఐదేళ్లు కాదు ఎనిమిదిన్నర సంవత్సరాలు ఇప్పటికీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు కేసీఆర్ గారు ఏం చేసిండమ్మా మీ కుటుంబానికి ఏం చేసిండు మీ బిడ్డలకు ఏం చేసిండు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఏం చేసిండు ఒక్క రకంగానైనా మేలు చేసిండా రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు ఏమ్మా వడ్డీ మీరు కడుతున్నారా సారు కడుతున్నాడా మొత్తం వడ్డీ మీరే కడుతున్నారు కదా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడే సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు ఆల్ ఫ్రీ అన్నాడు కదా ఉందా అమ్మా ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఉందా ఆరోగ్యశ్రీ ఉందా ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కదా సారు ఇచ్చిండా తల్లి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి మూడు వేల పదహారు రూపాయలు ఎంత మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ వృద్ధి ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడే ఫోన్ అదైనా ఇచ్చిండా అల్లుడొస్తే ఏడబండాలే అన్నాడు కదా సారు అల్లుడొస్తే ఏడబండాలే అన్నాడు సారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు ఇచ్చిండమ్మా ఎంతమందికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏమ్మా మీకు రాలే మరి అల్లుడు వస్తే ఎడమంటున్నాడు తల్లి అంతకుముందు అల్లుడే లేడు పాపం సారు ముఖ్యమంత్రి అయినాకరే కదా మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిండు సారు మూడెకరాల భూమి ఇస్తారన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలు ఇస్తారన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్లకే పెన్షన్లు ఇస్తారన్నాడే ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు సార్ ఇచ్చిండా మైనారిటీలకు ఎస్టీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానన్నాడు సార్ ఇచ్చిండమ్మా అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా మరి ఏమనాలే కేసీఆర్ను ఏమనాలే తల్లి మోసం చేస్తే ఏమంటారు మోసగాడు అంటారు కదా ఫోర్ ట్వంటీ అంటారు కదా ఏమంటారు కేసీఆర్ సార్ని మోసమే చేసిండు కదా బంగారు బంగారు తెలంగాణ అని చెప్పి అరచేతిలో వైకుంఠాన్ని చూపించాడు కేసీఆర్ సారు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటే పొడిచాడు కదా కేసీఆర్ సారు ఈ వరంగల్ పట్టణానికి ఏమైనా చేసిండా కేసీఆర్ సారు అసలు ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఎవరైనా ఏమైనా చేశారు అంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారు కదా అసలు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నిసార్లు వచ్చాడో తెలుసామ్మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇరవై నాలుగు సార్లు వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మరి కేసీఆర్ గారు ఎన్నిసార్లు వచ్చిండు ఎన్నిసార్లు వచ్చిండు ఏదైనా ఎలక్షన్ ఉంటే లేకపోతే బై ఎలక్షన్ ఉంటే అప్పుడు దిగుతాడు సారు అంతేరా రారు కదా మహానుభావులు అసలు రాజశేఖర రెడ్డి గారు కదా వరంగల్ జిల్లా గురించి ఆలోచన చేసింది ఈ వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి దేవాదుల ప్రాజెక్టు ఎవరు తలబెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు ఆరు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టు తలబెడితే డెబ్బై శాతం పనులు రాజశేఖర్ రెడ్డి గారే పూర్తి చేస్తే మిగిలిన ముప్పై శాతం పనులైనా కేసీఆర్ గారు ముగించే చేతనైందా పనులు ఫినిష్ చేయడం చేతనైందా ఇంతవరకు ముగించలేదు కేసీఆర్ సార్ ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి కాలువగలకు మరమ్మత్తులు చేయాలి అన్న ఆలోచన వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు చివరి నీళ్లు రావాలని కృషి చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ ద్వారా మూడు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని తలంచిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ కంతనపల్లి ప్రాజెక్టు కూడా శంపు శంకుస్థాపన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా మరి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడమేనా చేతనైందా కేసీఆర్ కు ఇంతవరకు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా కేసీఆర్ గారు ఈ వరంగల్ జిల్లాలో భూపాల్పల్లిలో కేపిటీసీ థర్మల్ ప్లాంట్ పెట్టిన ముఖ్యమంత్రి ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఈ వరంగల్ జిల్లాలోనే నలభై మూడు వేల మందికి పోడు భూములకు పట్టాలిచ్చిన నలభై మూడు వేల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇదే ఇదే వరంగల్ పట్టణానికి రాజశేఖర రెడ్డి గారే ఉండుంటే దీన్ని ఒక ఐటీ నగరంగా చేయాలనుకున్నాడు ఐటీ హబ్ చేయాలనుకున్నాడు ఎడ్యుకేషనల్ హబ్ చేయాలనుకున్నాడు హెల్త్ హబ్బు కూడా చేయాలనుకున్నాడు ఆ రోజే ఆ రోజే ప్రణాళికలు చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ఒక్క ముఖ్యమంత్రి అయినా అమలు చేసిండా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ పాటికి ఎప్పుడో పూర్తయిపోయేది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే ఆ రోజుల్లోనే కేంద్రం దగ్గర నుంచి అనుమతులు తీసుకొచ్చి అరవై కోట్లు మంజూరు కూడా చేయించుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన వెళ్ళిపోయాక ఎవరు పట్టించుకున్నారు పట్టించుకున్న నాథుడే లేడు అసలు ఈ వరంగల్ జిల్లాకు కేసీఆర్ గారు ఏం చేస్తానన్నాడు టాలెస్ చేస్తానన్నాడు కేసీఆర్ సార్ అయిందా వరంగల్ జిల్లా డాలెస్ అయిందా ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ మామూలుగా కార్పొరేషన్ వచ్చే నిధులు కాకుండానే ప్రతి ఏటా మూడు వందల కోట్లు కేసీఆర్ గారు వరంగల్ కార్పొరేషన్ కి ఇచ్చిండా ఒక్క సంవత్సరం ఇచ్చిండా కేసీఆర్ సార్ ఒక్కసారి కూడా ఇంకేం చెప్పాడు కేసీఆర్ సార్ ఐటీ హబ్ చేస్తానన్నాడు కేసీఆర్ సార్ పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొస్తానన్నాడు కేసీఆర్ సార్ ఎన్నో వేల ఉద్యోగాలు తీసుకొస్తానన్నాడు కేసీఆర్ సార్ ఒక్క పరిశ్రమ వచ్చిందా అసలు ఐటీ పరిశ్రమలు రావాలి అంటే ఇక్కడ ముందు విమానాలు దిగాలి అన్నాడు మమనూర్ విమానాన్ని తెరిపిస్తాను దాంట్లో విమానాలను దింపుతానన్నాడు కేసీఆర్ సార్ విమానాలు దింపక ముందే సిఇో లు రావాలంటే హెలికాప్టర్ లో రావాలి అందుకని హెలిపోర్ట్ నిర్మిస్తానన్నాడు కేసీఆర్ సార్ ఉందా హెలిపోర్ట్ ఉందా ఎయిర్పోర్ట్ ఉందా సిఇఓలు వచ్చిండ్రాలు వచ్చిండ్రా ఉద్యోగాలు వచ్చినాయా ఏమొచ్చినాయి ఆఖరికి ఆ మమ్నూర్ ఎయిర్పోర్ట్ రన్వే మీద మొక్కలు మురిస్తే ఆ మొక్కలు పీకేనాథుడు కూడా లేడు ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు మొత్తం ఇండస్ట్రియల్ సార్ పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తానన్నాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిండా అజంజాయి మిల్స్ తెరిపిస్తానన్నాడు కేసీఆర్ గారు అది తెరిపించడమే కాకుండా టెక్స్టైల్ పార్క్ తీసుకొస్తానన్నాడు కేసీఆర్ సార్ పన్నెండు వందల ఎకరాలు సేకరిస్తామన్నాడు కేసీఆర్ సార్ పోనీ ఎక్కడైనా పెద్ద పెద్ద టెక్స్టైల్ పార్క్ లో పరిశ్రమలు వచ్చినాయా తీసుకోకండి అని మందు బాటలు పక్కన పెట్టుకుని కొట్లాడితే కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేసిండ్రు రౌడీజన్ చేసి మరి భూములు గుంజుకొని మరి ఈ టెక్స్టైల్ పార్క్ చేసిండ్రే పోనీ పరిశ్రమలు వచ్చినాయా ఉద్యోగాలు ఉద్ధరించాడు కేసీఆర్ సార్ ఒక్కరంటే పట్టించుకున్నాడు ఆ కేసీఆర్ సార్ ఇంకేం చెప్పాడు కేసీఆర్ సారు